రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాను చేసిన సేవలే ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప పేర్కొన్నారు. గత మూడేళ్లుగా పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి మండలాల్లో తాను తిరిగి సమస్యలు పరిష్కరించారని రూప పేర్కొన్నారు. గత 3 సంవత్సరాల్లో ఏదో ఒక అభివృద్ధి పని మీద, సంక్షేమ పని మీద, పార్టీ కార్యక్రమాల మీద, ఎంపీ గారి పనుల మీద ఈ ప్రతి మండలంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద విలేజెస్ నేను విజిట్ చేసినవే. నా మీద ఆరోపణలు చేసే వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ అడగదలుచుకుంటున్నాను. ఈ కాన్స్టిట్యుయెన్సీకి 7 నియోజకవర్గాల్లో నేను తిరిగిన మండలాలు, గ్రామాలు మీరు తిరిగి ఉంటే కనుక, నేను చేసిన పనులు మీరు చేసి ఉంటే కనుక, నేను డిబేట్కి కానీ డిస్కషన్కి కానీ రెడీ. స్థానిక ప్రాబ్లమ్స్ నాకు గ్రామాల పట్ల కానీ, మండలాల పట్ల కానీ, నియోజకవర్గ ప్రజలతో నేను చర్చించి నేను సాల్వ్ చేసిన ఇష్యూస్, కొన్ని స్థానికులైన మీరు ఏం సాల్వ్ చేశారో చెప్తే నేను వినడానికి రెడీ. అందుబాటులో లేను అని మీరు చేసే ఆరోపణలు మీ వరకే కానీ, ప్రజలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చి నేను అందుబాటులో లేరని చెప్పి నేను చేయన పనులు ఏమన్నా ఉండి వాళ్ళతో మీరు చెప్పించగలిగితే నేను వినడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ అ ఫోన్ కాల్ అవే ఫర్ ద కాన్స్టిట్యుయెన్సీ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ మామయ్య గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, మామయ్య గారు కుంట్లో భాగంగా ఆపరేషన్ అయిన సమయంలో కానివ్వండి, ఎనీటైమ్ నేను పార్టీ ఆఫీస్లో 1.5 ఇయర్గా పనిచేసే సమయంలో కానివ్వండి, రాజమహేంద్రవరం ప్రజలకి ఎవరికన్నా ఏదైనా పని కావాలి అనుకుంటే రూపకు ఫోన్ చేస్తే పని అయిపోతుంది అని అంత నమ్మకం ఇచ్చిన మనిషిని నేను. సో ఇది మీకు వేరే ఏమీ చెప్పడానికి ఆరోపణలు లేవు కాబట్టి మీకు మీరుగా సృష్టించిన ఒక అపోహ, ఊహ. సో దట్ ఈస్ మై ఆన్సర్ టు హూఎవర్ ఇస్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ స్థానికురాలండి. గత 5 ఇయర్స్గా నా ఓటర్ కార్డు ఇక్కడే ఉంది, మాకు ఇల్లు ఇక్కడే ఉంది. చాలామంది స్థానికులు అనుకునే వాళ్ళకన్నా చాలా ఎక్కువ సర్వీస్ 7 నియోజకవర్గాలు నేను చేశాను. ఇవాళ డైరెక్ట్ రాజకీయాల్లో సీఎం గారు నాకు లాస్ట్ మినిట్లో నువ్వు వెళ్ళి ఇక్కడ కంటెస్ట్ చేయని చెప్పి నన్ను పంపించడానికి డిసైడ్ చేశారు. కానీ ఇవన్నీ అతీతంగా ఈ కాన్స్టిట్యుయెన్సీకి నేను సర్వీస్ చేశాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ప్రజల మనసులో వాళ్ళలో వాళ్ళ మనిషిగా, వాళ్ళ ఆడపడుచుగా నన్ను నేను నిరూపించుకోగలిగాను. సో దట్స్ వేర్ ఐ వాంట్ టు స్టార్ట్. సార్, నాకు కలిసి వచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చాలా పాజిటివ్గా చాలా బాగా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. సో అది మాకు బాగా కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నాను. ఇంకా మహిళలకు వస్తే మంగళహారతులు రథం పడుతున్నారు మాకు ఎక్కడికి వెళ్ళినా. సో మాకు విమెన్ ఓట్ బ్యాంక్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాము. ఇవాళ రోజుల్లో సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఒక క్రమశిక్షణ, ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ మాత్రమే ఇవ్వగలరు ఈ స్టేట్కి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిబద్ధతతో, క్రమశిక్షణతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు సార్. ఆల్రెడీ ఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందో ప్రజలకు తెలుసు. సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఓటేస్తారు. అదే మాకు కలిసి వచ్చే అంశం.